Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP MLA-కు బురడే వేయబోయి కంగు తిన్న కేటుగాడు. తనను బురడే కొట్టించేందుకు ప్రయత్నించిన కేటుగాడి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించారు వైసీపీ మహిళా ఎమ్మెల్యే ఉషశ్రీ. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వైసీపీ ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్కు ఓ వ్యక్తి ఫోన్ చేసి నిధుల పేరుతో మోసం చేసే ప్రయత్నం చేశాడు. కేంద్ర ప్రభుత్వ పథకం పేరు చెప్పి మోసానికి పాల్పడే యత్నం చేశాడు. నియోజకవర్గానికి 3 కోట్లు కేంద్రం కేటాయించిందంటూ ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పేరుతో ఎమ్మెల్యేకు శ్రీనివాస్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. లబ్ధిదారుల వాటా క్రింద 10% చెల్లిస్తే యూనిట్కు 25 లక్షల రుణం ఇస్తామంటూ హామీ ఇచ్చాడు. అయితే అప్రమత్తమైన మహిళా ఎమ్మెల్యే అనుమానంతో పరిశ్రమల శాఖ అధికారులను ఆరాధీశారు. అలాంటి పథకం ఏది లేదని ఉషశ్రీకి అధికారులు తెలిపారు. దీంతో జిల్లా ఎస్పీకి ఎమ్మెల్యే ఉషశ్రీ ఫిర్యాదు చేశారు. ఇలా మోసాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని ఎస్పీని ఎమ్మెల్యే కోరారు. ఫోన్ నంబర్ను ట్రేస్ చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునే పనిలో పోలీసు బృందాలు నిమగ్నమయ్యాయి. కొద్ది రోజుల క్రితం తెలంగాణకు చెందిన సీనియర్ ఎంపీ కేశవరావును సైతం ఓ కేటగాడు ఇదే రకంగా మోసం చేసేందుకు ప్రయత్నించాడు. మొదట్లో అతడి మాటలను నమ్మిన కేకే ఆ తర్వాత అతడిపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ మోసగాడి బండారం బయటపడింది. అయితే వైసీపీ ఎమ్మెల్యే ఉషశ్రీ మాత్రం ముందుగానే ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించారు.